కౌముది సంచికా కార్యక్రమం 11వ సంచికకి శ్రోతలకి మరొకసారి స్వాగతం. మొట్టమొదటగా ఈ కార్యక్రమంలో ఈ వారం కవిత. నిన్న ప్రేమ గురించి చాలా కార్యక్రమాలు వినేసి ఉంటారు కదండి, పత్రికల్లో చూసినా కానీ, రేడియోల్లో కానీ, టీవీల్లో కానీ. నిజానికి ప్రేమ అంటే నిర్వచనం చెప్పండి అని ఎవరినైనా అడిగితే చాలా రకాల నిర్వచనాలు చెప్పొచ్చు. అలాగే లెక్కలేని నిర్వచనాలే కాకుండా అసలు ఏ నిర్వచనానికి అందనిది ప్రేమ అనే నిర్వచనం కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రేమ ఎవరెవరి మధ్యన ఉంటుంది అనే విషయానికి వస్తేనండి, కేవలం యుక్త వయసులో ఉన్న యువతీ యువకుల మధ్యనే కాకుండా తల్లిదండ్రులు, పిల్లలు, అక్క చెల్లెలు, అక్క తమ్ముడు, అన్నా తమ్ముడు, అన్నా చెల్లెలు, లేదా పరిచయమైనటువంటి మిత్రులు, స్నేహితులు, ఎవరి మధ్యన ఉన్న అనురాగం, ఆత్మీయత అయినా కానీ ప్రేమ అని చెప్పుకోవచ్చు. ఇన్ని రకాల ప్రేమల్లో ఉత్కృష్టమైన ప్రేమ, అన్నింటికంటే కూడా అత్యున్నతమైన స్థానంలో నిలపగలిగిన ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? అలాంటి ప్రేమ అంటే అది ఇవ్వడమే కానీ మళ్ళా నాకు ఇది కావాలి అని ఆశించని ప్రేమ, నిస్వార్థంగా ఉండేటటువంటి ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, కల్మషం లేని ప్రేమ ఎక్కడ దొరుకుతుందండి? ఎవరి దగ్గర దొరుకుతుంది? అమ్మ, మాతృమూర్తి. అమ్మ దగ్గర దొరికే ప్రేమ ఇంకా ఏ ప్రేమతోటి సరిపోతదగినది కాదు. అంటే ఇంకా ఏ ప్రేమ కూడా అమ్మ ప్రేమతో పోలిస్తే ఆ స్థాయికి చేరదు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి అమ్మ ప్రేమ గురించిన కవితతోటి ఈనాటి కౌముది 11వ సంచికని ప్రారంభిద్దాం. అమ్మా, నాకు గులాబీ పందిళ్ళు అల్లేందుకు నువ్వెన్ని ముళ్లదారులు తొక్కి వచ్చావో నాకు తెలుసు. నన్ను నీ పొత్తిళ్లలో చేర్చి వెచ్చదనమిస్తుంటే నిన్ను చలిగాలులు వణికిస్తుంటాయని నాకు తెలుసు. నా ముందు వెలుగుబాటలు విచ్చుకుంటుంటే వెనుక నీ జీవితం కొవ్వొత్తిలా కరుగుతోందని నాకు తెలుసు. నా ముందు వెలుగుబాటలు విచ్చుకుంటుంటే వెనుక నీ జీవితం కొత్తిలా కరుగుతోందని నాకు తెలుసు. రూపులేని నెత్తురు ముద్దకు నువ్వు ఊపిరిలూదినప్పుడు నీ ప్రాణాలు ఎంత విలవిలలాడాయో నాకు తెలుసు. రూపులేని నెత్తురు ముద్దకు నువ్వు ఊపిరిలూదినప్పుడు నీ ప్రాణాలు ఎంత విలవిలలాడాయో నాకు తెలుసు. నాకు తెలియనిదల్లా ఒక్కటే, నేనుకు రూపమిచ్చిన నీ రుణం ఎలా తీర్చుకోవాలా అని. నాకు తెలియనిదల్లా ఒక్కటే, నేనుకు రూపమిచ్చిన నీ రుణం ఎలా తీర్చుకోవాలా అని. అమ్మ ప్రేమ అంత ఉత్కృష్టమైనదండి. అమ్మ ప్రేమతో మొదలుపెట్టాం కాబట్టి దానిని కొనసాగిస్తూ ఈ వారం పాటకు వెళదాం. అమ్మ ప్రేమ జీవితాంతం మనల్ని ఎలా అల్లుకుని ఉంటుందో దాని తర్వాత అమ్మ భాష అంటే మాతృభాష మన జీవితంలో, మన భావాల్లో అంత అవినాభావంగా కలిసి ఉంటుందండి జీవితాంతం. అమ్మ ప్రేమ మనకి జన్మనిచ్చి ఒక రూపాన్ని మనకిస్తే అమ్మ భాష మన ఆలోచనలకి రూపాన్ని ఇస్తుంది. మన భావాలను వ్యక్తపరచడానికి కానీ మనల్ని మనం ఆవిష్కరించుకోవడానికి కానీ ఉపయోగపడేది అమ్మ భాష. అమ్మ ఎంత తీయనైనదో అమ్మ భాష కూడా అంత తీయనైనది. అమ్మని ఎలా మర్చిపోమో అమ్మ భాషని కూడా అలా మర్చిపోము. తర్వాత జీవితంలో ఎన్ని భాషలు నేర్చుకున్నా మన ఆలోచనలకి పునాది, మనం ఆలోచించేటటువంటి విధానం కూడా ఆ మాతృభాషలోనే ఎక్కువ పరిపక్వతతో ఉంటుంది అనేది శాస్త్రజ్ఞులు తేల్చిన విషయం. అప్ప ప్రేమతో మొదలుపెట్టాం కాబట్టి ఆ తరువాత అమ్మ భాషని గురించిన పాటకి ఈ వారం పాటగా విందాం. ఈ పాటని జొన్నవితల రామలింగేశ్వరరావు గారు ప్రత్యేకంగా మన కౌముది కోసమని పాడి వినిపించారు. అది ఈ వారం పాట. మాతృభాష కౌముది తెలుగు పాఠకులకు మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఫిబ్రవరి మాసం 21వ తేదీ ప్రపంచంలోని అన్ని భాషల వారు కూడా మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని యునెస్కో వారు నిర్ణయించారు.
ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా మన మాతృభాష అయిన తెలుగు గొప్పదనం, ఆ తెలుగులోని మహనీయులను ఒక్కసారి స్మరించుకుందాం. ఈ తెలుగు తల్లికి జయమంగళం పలుకుదాం, నిత్య శుభమంగళం కలగాలని సంకల్పిద్దాం. జయ మంగళం నిత్య శుభమంగళం, మా తెలుగు భాషకు జయమంగళం, మా తెలుగు తల్లికి శుభమంగళం. ఋషుల వాటికలందు వేద ఘోషలతోడ చెలిమిగల తెలుగునకు జయమంగళం, వెలుగొసగు తెలుగునకు శుభమంగళం. అడవి మల్లెలపైన పిల్ల తెమ్మెరలతో ఆడేటి తెలుగునకు శుభమంగళం, జనపదుల పదములకు జయమంగళం. గాండ్రించు పులులతో తీండ్రించి క్రీడించు గోండు తెలుగుకు నిత్య శుభమంగళం, గిరిజనుల తెలుగునకు శుభమంగళం. గర్జించు సింహాల కసిరి పరిగెత్తించు కోయ తెలుగుకు నిత్య శుభమంగళం, బోయ తెలుగుకు నిత్య శుభమంగళం. నన్నయ్యతి కన్న ఎర్రన్న వ్రాసిన తెలుగు భారతమునకు శుభమంగళం, అష్ట దిగ్గజ కవులు శ్రీనాథ సోమనలు సృష్టించు కవితలకు శుభమంగళం. పోతన్న పద్యాల భాగవత కథలలో భక్తికి రక్తికి శుభమంగళం, అనువాద రచనలకు జయమంగళం. వేమన్న మారన్న ఎంగు లక్ష్మణ కవుల వేదాంత నీతికి శుభమంగళం, శతకహిత సాహితికి జయమంగళం. ఏడు కొండల వాని నిలువెల్ల ముంచెత్తు సీమ తెలుగుకు నిత్య శుభమంగళం. భద్రాద్రి రామునికి బంటునై బాణమౌ తెలగాణ తెలుగునకు జయమంగళం. గోదావరి కృష్ణ నాగావళి పెన్న తీరాల తెలుగునకు జయమంగళం. జగమేలు పరమాత్మ జే జేలనందుకొను త్యాగయ్య తెలుగునకు శుభమంగళం. గిడుగు గురజాడల శ్రీశ్రీల సరికృత్త తళుకెత్తు తెలుగుకు శుభమంగళం. మనుషులని మనుషులుగా మారి బ్రతకండనే జాషువా తెలుగుకు జయమంగళం. పాకి పని పిల్లలో పార్వతిని గంచిన పాపయ్య తెలుగునకు శుభమంగళం. విశ్వనాథుని సర్వ కావ్యాలలో తెలుగు విశ్వరూపమునకు శుభమంగళం. ప్రతిమేళ కర్తకును కృతికర్తయై వెలుగు బాలమురళి నుడికి శుభమంగళం, మంగళం పల్లికి జయమంగళం. జొన్న విత్తుల పాట అక్షరాక్షరమందు కనిపించు తల్లికి శుభమంగళం. ఒక్కొక్క పదమునకు వ్యాకరణ ఛందములు అక్షరాలకు నిత్య జయమంగళం. తెలుగుకై తపించి ఉద్యమించెడి తెలుగు భాషాభిమానులకు జయమంగళం. తెలుగు సంస్కృతికి నీ సంప్రదాయం మునకు తెలుగు జాతికి నిత్య జయమంగళం. తెలుగు నేలకు నిత్య శుభమంగళం, తెలుగు జాతికి నిత్య జయమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం, మా తెలుగు భాషకు జయమంగళం, మా తెలుగు తల్లికి శుభమంగళం. కౌముది సంచిక కార్యక్రమం 11వ సంచికలో తరువాతి అంశం స్ఫూర్తి. ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. మీరు మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, ఈనాడు పత్రిక వాళ్ళు తెలుగు వెలుగు అని ఒక మాసపత్రికను తీసుకొస్తున్నారు గత సంవత్సరంగానో సంవత్సరం పైగాను. ఎవరైనా చూసారా లేదో, తెలుగు భాష గురించి
2 సంవత్సరాలుగానండి, 2.5 సంవత్సరాలుగా ఈ పత్రికను తీసుకొస్తున్నారు. తెలుగు భాష గురించి, తెలుగు భాష ఔన్నత్యాన్ని సౌందర్యాన్ని అందరికీ తెలియజేయడానికి, తెలుగు భాష అభ్యుదయం కోసం అన్నట్టుగా ఈ పత్రికను తీసుకొస్తున్నారు. మన జనవరి సంచికను చూడడం తటస్థించింది. దాంట్లో సంపాదకీయంలో సంపాదకుడు రామోజీరావు గారు ఒక విషయం రాశారు. ఏమిటంటే, క్రిందటి సంవత్సరం ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాష అభ్యున్నతి కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తామని వాళ్ళు ప్రకటించారు. ఆ కార్యక్రమాలు అమలు సరిగా జరగలేదు, అందులో ఉన్నటువంటి నిర్ణయాలు అలాగే మిగిలిపోయినాయి అనేటటువంటి అంశం మీద ఆయన ఒక సంపాదకీయం రాశారు. ఇక్కడ ఎందుకు మొదలు పెట్టామంటే, తెలుగు వాళ్ళు తెలుగు భాషని ప్రోత్సహించడం కోసమని కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలు అమలు జరగనటువంటి ఈ రోజుల పరిస్థితి నుంచి ఒక 200 సంవత్సరాలు వెనక్కి వెళదామండి. నేను తప్పు చెప్పలేదండి, కరెక్ట్గా చెప్పాను. 200 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి 1800 మొదట్లో, అంటే 19వ శతాబ్దం మొదట్లో నివసించినటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుందాం. ఆయన ఈరోజు స్ఫూర్తి. ఆయన వయసు 19 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆయనకి తెలుగు భాష అనేది ఉన్నది అన్న విషయం తెలియదండి. ఎందుకంటే ఆయన తెలుగువాడు కాదు, ఆయన తెలుగుదేశంలో పుట్టలేదు, తెలుగు భాష ఆయన మాతృభాష కాదు, ఆయనకు అసలు తెలుగు భాష అనే భాష ఒకటి ఉంది అన్న విషయం కూడా 19 సంవత్సరాల వరకు తెలియదు. 19వ సంవత్సరంలో ఈ తెలుగు అనే భాష ఒకటి ఉంది అని తెలుసుకుని దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఆ తెలుగు భాషను అభ్యసించి, అంటే అప్పటికి ఆయనకి 24 సంవత్సరాల వయసు వచ్చింది, ఓ 2 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో వివిధ పరిస్థితుల్ని పరిశీలించి, అంటే అప్పటికి ఆయన వయసు 26 సంవత్సరాలు, ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు తెలుగు భాష కోసం, తెలుగు సాహిత్యాన్ని నిజంగా చెప్పాలంటే ఉద్ధరించడం కోసం, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడం కోసం, తెలుగు సాహిత్యాన్ని అందరికీ అందుబాటులో తీసుకురావడం కోసం ఆ తర్వాత జీవితాంతం ఆయన 86 సంవత్సరాలు జీవించారండి. 26 నుంచి 86 అంటే ఎంత, 60 సంవత్సరాల పాటు ఆయన కృషి చేశాడు. ఇంత చేసి తెలుగువాడు కాదు, అది స్ఫూర్తి. అది ఈరోజు స్ఫూర్తి కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోయేటటువంటి మహానుభావుడు. ఈరోజు మనం పురాణాలు కానీ, మన వాంగ్మయం కానీ, పాత పుస్తకాలు కానీ ఈరోజు అచ్చులో చదువుకోగలుగుతున్నామంటే, మనుచరిత్ర, వసుచరిత్ర, భాగవతం, భారతం, రామాయణం ఇవన్నీ అచ్చులో మనం చదువుకోగలుగుతున్నామంటే, దీనికి పునాది 200 సంవత్సరాల క్రిందట భారతదేశానికి చెందని ఆ యువకుడు వేసినటువంటి పునాది, ఆయన చేసిన జీవితాంతం చేసినటువంటి కృషి. ఆయన బ్రిటిష్ దేశస్థుడండి, సహజంగానే పోల్చుకోవచ్చు. ఎందుకంటే 200 సంవత్సరాల క్రిందట భారతదేశానికి సంబంధించని ఒక యువకుడు ఇంత పనిచేశాడంటే, ఆ రోజు భారతదేశం బ్రిటిష్ వారి పరిపాలనలో ఉంది కాబట్టి ఆయన బ్రిటిష్ దేశానికి చెందినటువంటి కురవాడు. అతని పేరు సిపి బ్రౌన్, చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆయన గురించి ఈరోజు తెలుసుకుందామండి. ఆ రోజుల్లో అంటే 18వ సంవత్సరం అంటే 19వ శతాబ్దం మొదట్లోనండి, బ్రిటిష్ పరిపాలన అనే కంటే కూడా బ్రిటిష్ వాళ్ళు దోచేశారు అనడం సమంజసమని చాలామంది విశ్లేషణాకారులు చెబుతూ ఉంటారు. కాకపోతే ఏ రోజుల్లోనైనా, ఏ కాలంలోనైనా కానీ పూర్తిగా 100కి 100% అంధకారం ఉండదు, ఒక 2-3 వెలుగు రేఖలు కనిపిస్తూ ఉంటాయి. అలాగా బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించినటువంటి కాలంలో ఈ కారు చీకటిలో కాంతిరేఖల్లాగా కేవలం భారతదేశంలోని, ఇంకా చెప్పుకోవాలంటే మన తెలుగుదేశంలోని భాష కోసం కానీ, లేకపోతే ప్రజల యొక్క సంక్షేమం కోసం కానీ కృషి చేసినటువంటి బ్రిటిష్ దేశీయులు 4-5 ఉన్నారండి. వాళ్ళందరినీ కూడా ఈ రోజుకి కూడా ఆంధ్రదేశంలో వాళ్ళని మన జాతీయ నాయకులతో పాటు సమానంగా వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. సర్ ఆర్థన్ కాటన్ గోదావరి జలాలకు ఆనకట్ట కట్టిన ఆయన, అలాగే 4-5 ఉన్నారండి. వాళ్ళల్లో ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అన్న ఆయన తెలుగు భాష కోసమని, తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించడానికని ఆయన అనుపమానమైనటువంటి కృషి చేశారు. అసలు ఆయన ఏం చేశారో తెలుసుకుని ఆ తర్వాత ఆయన జీవిత చరిత్ర ఏమిటో చూద్దామండి.
ఆ రోజుల్లోనండి ఈ బ్రిటిష్ దేశం నుంచి వచ్చినటువంటి అధికారులు ఎవరైనా కానీ సాధారణంగా పెద్దగా భారతదేశం గురించి పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళు ఉద్యోగానికి వచ్చారు కాబట్టి ఉద్యోగం చేసేవాళ్ళు, ఇంకా కావాలంటే ఇక్కడ ఉన్నట్టు భారతదేశంలో ఉన్నటువంటి సౌకర్యాలన్నింటినీ అనుభవించేవాళ్ళు, చాలా భోగలాలసతో కూడిన జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాళ్లలో ఈ సిపి బ్రౌన్ నిజానికి చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆయన జీవించాడు భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రదేశంలో. ఇలాంటి వాటి జోలికి పోకుండా ఆయన కేవలం లగ్జరీగా జీవితాన్ని గడపడం అనే లక్ష్యం అసలు అటువైపుకు వెళ్లకుండా ఆయన ఉద్యోగానికి సంబంధించని పని, తెలుగు భాషకు సంబంధించిన ఉద్యోగం కాదండి ఆయన చేసింది. ఆయన చేసిందేమో జ్యుడిషియల్ సిస్టంలో, న్యాయ వ్యవస్థలోనూ రెవెన్యూ వ్యవస్థలోనూ ఉద్యోగం చేసుకుంటూ ఈ తెలుగు భాషని పరిరక్షించడానికి, తెలుగు భాషలో పుస్తకాలన్నింటినీ కూడా అచ్చులో తీసుకురావడానికి ఆయన జీవితాంతం కృషి చేశాడు. అది చాలా గమనించదగ్గ విషయం. పోయినా ఆయన ఏమైనా వ్యాపారం కోసం చేశాడా? లేదు, ఆయన సొంత డబ్బులే పెట్టుకున్నాడు. ఆయనకి 500 రూపాయలు జీతం వస్తుంటే నెలకి 6,000 ఖర్చు పెట్టేవాడటండి. ఆ రోజుల్లో రూపాయికి 192 పైసలట. ఇంకా వరహాలు కూడా ఆ రోజుల్లో చలామణిలో ఉండేవి. అలాంటి రోజుల్లో ఆయనకు వచ్చే జీతమే కాకుండా ఆయన అప్పు చేసి మరీ ఈ తెలుగు పుస్తకాలన్నింటినీ ప్రచురించడానికి కానీ సేకరించడానికి కానీ వాటన్నిటికీ వ్యాఖ్యానాలు రాయడానికి కానీ ఆయన సమయాన్ని, ఆయన డబ్బుల్ని ఖర్చు పెట్టారు. ఇంత చేసి ఆయన తెలుగువాడంటే కాదు, అదే కదా చెప్పుకున్నాం ముందు నుంచి మనం. అలాంటి వ్యక్తి చేసినటువంటి కృషి వల్ల మనకు అద్భుతమైనటువంటి సాహిత్యం ఈరోజు కూడా నిలిచింది. ఇంకా మనకి పై పైన చెప్పుకోవాలంటేనండి ఆయన ఎంత సాహిత్యం మిగిల్చి వెళ్ళారు అంటే, ఆ రోజుల్లోనే నెలకు 6,000 అంటే చిట్ట చివరికి అట్టండి ఆయన అప్పులు చేసి దాదాపుగా 60,000 రూపాయల అప్పులు పాలయ్యాడు. 200 సంవత్సరాల క్రిందట 60,000 రూపాయలండి, అంటే ఆలోచించండి ఇప్పటికి ఎన్ని కోట్లు అయి ఉంటుందో. ఆయన అలా ఖర్చు పెట్టి కొన్ని వేల, వందలు కాదండి వేల తాళపత్ర గ్రంథాలు, ఎందుకంటే ఆ రోజుల్లో ఈ అచ్చులో లేవు పుస్తకాలు ఏవి కూడా, తాటాకుల మీద రాసి ఉండేవి. ఆ వేల తాళపత్ర గ్రంథాలను అసలు ఎక్కడున్నాయో వాటిని అన్నిటినీ వెతికి సేకరించడం, అలాగా వందలాది పుస్తకాలని పరిష్కరించడం అంటే ఏమిటి, ముందు సేకరించడం వచ్చినవి, తర్వాత వాటిని పరిరక్షించాలి అంటే ఏం చేయాలి, ఆ పుస్తకాలన్నింటినీ పండితులను కూర్చోబెట్టి వాటిని చదివించి వాటికి వ్యాఖ్యానాలు రాయించి తను మళ్ళీ ఇంగ్లీష్లో వ్యాఖ్యానం రాసి అలాంటి దాన్ని పరిష్కరించడం అంటారు. అలాంటి పని చేశాడు. భారతం, రామాయణం ఇలాంటి వాటన్నింటినీ వ్యాఖ్యానాలతో రాసి వాటిని ముద్రించాడు. ఈ చేసే క్రమంలో ఆయనకి తెలిసింది ఏమిటంటే కేవలం ఈ సాహిత్యాన్ని పరిరక్షించడమే కాదు, తెలుగు భాష అనేది అందరికీ అందుబాటులో రావాలంటే ఒక వ్యాకరణం ఉండాలి, ఒక వాచకం ఉండాలి, దీన్ని తేలికగా అందరికీ అందించేటటువంటి సౌకర్యాలు ఉండాలి అని ఆలోచించి ఆయన తెలుగు వ్యాకరణ పుస్తకాలు, తెలుగు నిఘంటువులు, తెలుగు వాచకాలు రాశాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఆయన ఒక బ్రిటిష్ దేశస్థుడు, ఆయనకి 19వ సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా తెలుగు భాష అనేది ఉంటుందని కూడా తెలీదు. దాదాపుగానటండి ఆయన సేకరించినటువంటి పుస్తకాలన్నిటినీ కలిపితే 200,000 పేజీలు అవుతుంది అటండి. ఇదంతా 200 సంవత్సరాల క్రిందట చేశాడు. అలాగా ఆయన అవే కాకుండా ఆ సందర్భంలో ఈ చేసేటటువంటి క్రమంలో ఆయన అందరితోటి జరిపినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కలిపి బ్రౌన్ లేఖలు అని 20 సంపుటాలు అంటే 20 వాల్యూమ్స్, ఒక్కొక్క వాల్యూమ్లోనూ 400 పేజీలు అంటే లెక్కేసుకోండి 8,000 పేజీల ఉత్తరాలు మాత్రం ఉన్నాయండి ఆయన రాసినవి. అయితే వీటిలో కొన్ని అచ్చయి ఉన్నాయి, కొన్ని మద్రాసులోని లైబ్రరీలో, కొన్ని లండన్లోని లైబ్రరీలో, వివిధ లైబ్రరీస్లో వీటన్నిటినీ సేకరించి ఉంచారు. 8,000 పేజీల ఉత్తర ప్రత్యుత్తరాలు, కొన్ని వేల తాళపత్ర గ్రంథాలను సేకరించడం, వందలాది పుస్తకాలని ప్రచురించడం, ఇదండి ఆయన చేసిన పని. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. అసలు ఈయనంతా ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయనకి? ఆయన ఉద్యోగం కాదు కదా, ఆయన వ్యాపారం కాదు కదా, ఆయనకేమి పేరు రావాలని చేయలేదు కదా, ఆయన పెద్ద పండితుడు అయిపోవాలనుకోలేదు కదా, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది ఈ పని అంతాను అని ఆలోచిస్తే, అసలు ఈ 1800 సంవత్సరం మొదట్లో ఎలా ఉండేదంటేనండి, తెలుగు భాష కానీ ఈ తెలుగు సాహిత్యం కానీ దానికి ఉన్న ఆదరణ విజయనగర రాజుల తర్వాత తగ్గిపోయింది ఆదరణ. ఈ వివిధ దేశస్థులు వచ్చి భారతదేశం మీద దండెత్తడం, వాటిని కొల్లగొట్టడం, ఎంతసేపు దానిలో ఉన్న సంపదను దోచుకోవడమే కానీ
ఈ భారతదేశం యొక్క సంస్కృతిని కానీ భారతదేశం యొక్క సాహిత్యాన్ని కానీ ముఖ్యంగా మన తెలుగు సాహిత్యాన్ని కానీ పరిరక్షిద్దాం అనేటటువంటి ఆలోచన ఎవరికి ఉండేది కాదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పని వేరు కాబట్టి, దోచుకెళ్ళడమే వాళ్ళ పని కాబట్టి అలాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్న రోజుల్లో ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ భారతదేశానికి వచ్చి తెలుగు భాష ఒకటి ఉంది అని నేర్చుకునే సమయానికి ఎలా ఉందంటే, ఎక్కువగా తాళ్లపత్ర గ్రంథాల్లోనే సాహిత్యం ఉంది, అచ్చు వేయడం అనేది చాలా తక్కువగా ఉంది. 1806 ప్రాంతాల్లో అసలు తెలుగు పుస్తకాలు అచ్చు వేయడం అనేది మొదలైందటండి. అయితే 1830 వరకు కూడా అంతగా వేగం పుంజుకోలేదు. అదే తమిళ భాషను చూసుకుంటే అంతకుముందు 100 సంవత్సరాల నుంచో ఇంకా ఎక్కువ రోజుల నుంచో తమిళ పుస్తకాలని ప్రచురించడం అనేది ఉంది అచ్చులో. తెలుగు పుస్తకాలు అచ్చులో రావడం మాత్రం ఈ 1806 మొదలై 1830 వరకు కుంటినాటక నడిచి 1830 తర్వాత వేగం పుంజుకుంది. అచ్చులో పుస్తకాలు లేని రోజుల్లో కేవలం తాళపత్ర గ్రంథాలు మాత్రమే ఉన్నప్పుడు ఆ భాష కూడా గ్రాంధిక భాషలో ఉండేది. అది 2 వారాల క్రిందట మనం గిడుగు రామ్మూర్తి పంతులు గారి గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం, ఆ గ్రాంధిక భాషలో ఉన్నదాన్ని వాడుక భాషలో ఆయన తీసుకొచ్చారని. అసలు ఆ గ్రాంధిక భాషలో ఉన్నది కూడా అందరికీ అందుబాటులో లేదు, ఎందుకని ఎక్కడో తాళపత్ర గ్రంథాల్లో ఉండేది, అవి కేవలం పండితులు మాత్రమే చదవగలిగేవాళ్ళు, మరి సామాన్య ప్రజలకి అవి చదవడానికి అవకాశం లేదు. అలాంటప్పుడు నిరక్షరాస్యత ఎక్కువగా ఉండేది. మరి ఇటువైపేమో చదువురాని ప్రజలు, అటువైపు అందుబాటులో లేని పుస్తకాలు, కొంతమందికి మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి ఆ తాళపత్ర గ్రంథాలు, ఇలాంటి పరిస్థితుల్లో ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ భారతదేశంలో ఆంధ్రదేశంలో కడపలో ఆయన ఒక కేంద్రంగా పెట్టుకుని ఇలాంటి పుస్తకాలన్నింటినీ సేకరించడం, వాటికి వ్యాఖ్యానాలు రాయడం, తర్వాత వాటిని ప్రింట్ చేయడం. అసలు నిజంగా చెప్పాలంటేనటండి తెలుగులో మొట్టమొదటి ప్రచురణకర్త సిపి బ్రౌన్ అని చెప్పుకోవచ్చు అంటారు. ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే ఈ పుస్తకాలన్నిటి కూడా అచ్చు రూపం వచ్చింది. ఆ తర్వాత రూపాంతరాలు జరిగి అలా ప్రచారంలో ఉంటూ ఇప్పటికి కూడా మనం చదవగలుగుతున్నాం అనుకోండి, దానికి పునాది మాత్రం ఆయన వేసిందన్నమాట. అదండి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ యొక్క జీవితంలో ఉన్న స్ఫూర్తి. ఇంతకీ అసలు ఈ పనులని ఎలా చేశాడు, ఆయన భారతదేశానికి ఎలా వచ్చాడు, ఎవరు ఆయన, ఇలాంటివన్నీ మనం ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ వాళ్ళ నాన్న పేరు రెవరెండ్ డేవిడ్ బ్రౌన్. ఆయన కలకత్తాలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయనకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. మొదటి భార్య చనిపోయాక 2వ భార్యను పెళ్లి చేసుకున్నప్పుడు ఆ 2వ భార్యకి 2 అబ్బాయిలు. ఆ 2 అబ్బాయిల్లో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి సిపి బ్రౌన్ చిన్నవాడు. అతనికి ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. కలకత్తాలో అతను ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఎవరు, సిపి బ్రౌన్ వాళ్ళ నాన్నగారు. అక్కడ ఆయన భారతదేశంలో ఉన్నప్పుడు రకరకాల భాషలు నేర్చుకున్నాడు. తెలుగు భాష ఉందని తెలుసు వాళ్ళ నాన్నగారికి, ఆ భాషలో పండితుడు కాదు కానీ భారతీయ భాషలు మాత్రం చాలా నేర్చుకున్నాడు వాళ్ళ నాన్నగారు. 1798 నవంబర్ 10వ తారీఖున సిపి బ్రౌన్ కలకత్తాలో పుట్టాడు. వాళ్ళ నాన్నగారు ఇక్కడే భారతదేశంలో ఉండి ఉద్యోగం చేస్తూ భారతీయ భాషలు తెలుసు కాబట్టి ఆయన ఈ కుర్రవాడికి చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే రకరకాల భాషల్ని పరిచయం చేశాడు. హిబ్రూ భాష, అరబ్బీ భాష, పార్సీ భాష, అలాగే హిందీ ఉర్దూ కలిగినటువంటి హిందూస్థానీ అనే భాష, గ్రీకు, లాటిన్ ఇలాంటివన్నీ కూడా చిన్నపిల్లడప్పుడే పరిచయం చేశాడు. ముఖ్యంగా హిబ్రూ భాష ఎక్కువగా నేర్పాడటండి. హిందూస్థానీ కూడా బాగా వచ్చింది. ఆ చిన్నపిల్లడప్పుడే ఈ సిపి బ్రౌన్ ఆ హిందూస్థానీ భాషను ఉచ్చరించే విధానం భారతీయులకి ఏమాత్రం తీసిపోయేది కాదట. అంత స్వచ్ఛంగా హిందూస్థానీ భాషని చదువుతూ ఉండేవాడట. అలా ఆయన కలకత్తాలో పుట్టి పెరుగుతూ ఉన్నప్పుడు 1812 అంటే ఇతనికి దాదాపుగా 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయాడు. చనిపోగానే కుటుంబ సభ్యులందరూ మరి ఇక్కడ ఉద్యోగం లేదు కాబట్టి వాళ్ళు వెనక్కి లండన్ వెళ్ళిపోవాలి, లండన్ వెళ్ళిపోయారు. నిజానికి సిపి బ్రౌన్ వాళ్ళ నాన్నగారికి ఆయన ఆలోచన ఏమిటంటే వాళ్ళ పిల్లల్ని ఇద్దరినీ కూడా క్రైస్తవ మత గురువులుగాను మిషనరీలుగాను చేయాలి, క్రైస్తవ భాష క్రైస్తవ మతం యొక్క ప్రచారం కోసమని వాళ్ళని వినియోగించాలి అని వాళ్ళ నాన్నగారు అనుకుంటూ ఉండేవాడట. అయితే వీళ్ళు లండన్ వెళ్ళాక, వాళ్ళ నాన్నగారు చనిపోయి లండన్ వెళ్ళాక అక్కడ ఏమైందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ పిల్లలిద్దరికి మీకు ఉద్యోగాలు ఇస్తామా ఈస్ట్ ఇండియా కంపెనీలోను, అందుకోసం అని చెప్పి మీరు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చదువు చదవండి అని
లండన్లో ఒక హెర్ఫోర్డ్ కాలేజ్ అని, ఆ హెయిల్బరీ కాలేజ్ అని, ఆ హెయిల్బరీ కాలేజీలో వీళ్ళిద్దరిని జాయిన్ చేశారు. ఎవరిని అన్నదమ్ములు ఇద్దరు నేను. ఆ విధంగా వాళ్ళు ఏమిటంటే ఆ క్రిస్టియన్ మతం యొక్క ప్రవక్తలుగా వెళ్లకుండా మామూలు ఉద్యోగాల్లో రావడానికి అక్కడ ప్రారంభం జరిగింది. అక్కడ చదువుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే ఆ కాలేజీలో సంస్కృతం కూడా నేర్పారటండి, హెయిల్బరీ కాలేజీలో. ఈ భారతదేశంలో ఉద్యోగానికి పంపించే వాళ్ళకి భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని భాషల్ని, భారతదేశం యొక్క సంస్కృతి గురించి కూడా చెబుతూ ఉండేవాళ్ళు. అవన్నీ చెప్పారు. ఆ విధంగా ఆయనకి 17-18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన్ని వెనక్కి పంపించారు భారతదేశానికి, అతన్ని వాళ్ళ అన్నయ్యని. వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఏ క్యాడర్కి వాళ్ళని నియమించాలి, ఎక్కడ ఉద్యోగం రావాలి అనుకున్నప్పుడు వాళ్ళ అన్నయ్యనేమో బెంగాల్ సర్వీస్కి, సిపి బ్రౌన్నేమో మద్రాసుకి కేటాయించారు. ఆ ఒక్క మార్పు కనుక అటు ఇటు జరిగి ఉంటే, సిపి బ్రౌన్ మద్రాసు క్యాడర్కి రాకుండా ఉండి ఉంటే ఆ తర్వాత ఏమయ్యేది, ఈ తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి ఈ వాంగ్మయం అంతా కూడా మనకి ఇప్పుడు లభ్యం అయ్యేదా లేదా, అదంతా ఊహించలేనటువంటి విషయం. మొత్తానికి ఎలాగైతే ఆ భవిష్యత్తు తరాలకి తెలుగు భాష అందించేటటువంటి ఆ కార్యక్రమానికి మరి తెలియకుండానే అతనికి పునాది వేశాడేమో కానీ ఆ విధంగా ఆయన మద్రాసు క్యాడర్కి రావడం జరిగింది. మద్రాసు క్యాడర్కి వచ్చాక 1817 అంటే ఆయన అప్పుడు 19 సంవత్సరాలండి, ఆగస్టు 4వ తారీఖున మద్రాసులో కాలు పెట్టాడు సిపి బ్రౌన్. కాలు పెట్టి అక్కడ చీఫ్ సెక్రటరీని ఎవరినో కలుసుకుని తర్వాత ఉద్యోగానికి వెళ్ళాలి. మద్రాసు రాష్ట్రానికైతే, ఉమ్మడి రాష్ట్రానికైతే వచ్చాడు కానీ ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగానికి? అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు తెలుగుదేశానికి వెళ్ళాలి అబ్బాయి ఉద్యోగం చేయడానికి, అందుకని తెలుగుదేశానికి వెళ్ళాలంటే కనుక నువ్వు తెలుగు భాష నేర్చుకోవాలి అని చెప్పారు. వాళ్ళు చెప్పే వరకు కూడా సిపి బ్రౌన్కి తెలుగు అనే భాష ఒకటి భారతదేశంలో ఉందన్న విషయం తెలియదు. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయనకి ఓహో తెలుగు భాష ఒకటి ఉంది, నేను తెలుగుదేశంలో ఉద్యోగం చేయాలి కాబట్టి నేను తెలుగు భాష నేర్చుకోవాలి అన్న విషయం అర్థమైంది. ఆయనకి వెలగపూడి కోదండరామ పంతులు అన్న ఆయన తెలుగులో అక్షరాభ్యాసం చేశాడు. అప్పటికి ఆయన వయసు 19 సంవత్సరాలండి. తెలుగులో ఆలు నేర్పడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి మొత్తానికి ఆయన దాదాపుగా ఒక 3-4 సంవత్సరాలు తెలుగు నేర్చుకున్నారు. అక్కడ ఏమిటంటే, ఇదంతా మద్రాసులో, మద్రాసు కాలేజీలో తెలుగు నేర్చుకునేటప్పుడు వాళ్ళు కనీసం 2 భాషలు నేర్చుకోవాలన్నాడు. ముందుగా తెలుగు ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఇంకో భాష కూడా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు ఆయన మరాఠీ భాషను తీసుకుని తెలుగు మరాఠీ 2 భాషల్ని, తెలుగునేమో మొదటి భాషగాను మరాఠీని 2వ భాషగాను నేర్చుకున్నారు. నేర్చుకుని మొత్తానికి ఆ కాలేజీలో వాళ్ళు పెట్టినటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఆయన ఉద్యోగం కోసం సిద్ధమయ్యారు. అయితే ఏమైంది, ఈ కాలేజీలో అయిపోయి ఆయన డిగ్రీ తీసుకునేటప్పుడు కాన్వకేషన్ అంటారు కదా, థామస్ మన్రో అని ఆయన మద్రాసు గవర్నర్, 1820లో అంటే ఈ కురవాడికప్పుడు 22 సంవత్సరాల వయసు. అప్పట్లో ఆ కాన్వకేషన్లో ఆయన చెప్పాడు తెలుగు భాష యొక్క గొప్పదనం గురించి, తెలుగుదేశం, తెలుగు ప్రజలు, తెలుగు ఆచారాలు, అక్కడ పనిచేయాలంటే ఈ వెళ్ళేటటువంటి అధికారులందరికీ తెలుగు భాష ఎంత అవసరం అనేటువంటి విషయాన్ని ఆయన మరోసారి చెప్పాడు. అక్కడ తెలుగు భాష మీద ఈయనకి మరింత ఆసక్తి పెరిగింది, కేవలం నేర్చుకోవడమే కాకుండా. అప్పుడు ఏం చేశాడంటే 1820లో మొట్టమొదటిసారిగా ఈ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, సిపి బ్రౌన్ని కడపలో కలెక్టర్కి అసిస్టెంట్గా వేశారు. ఆ కలెక్టర్ పేరు హన్బరి. ఆయన తెలుగులో అనర్గళంగా మాట్లాడేవాడు. ఈయన అప్పటికి నేర్చుకుంది 3 సంవత్సరాలు స్కూల్లో నేర్చుకుందే, ఇంకా అంతకుమించి ఎక్కువగా రాదు. ఆ కడపకి వెళ్ళి ఆ కలెక్టర్ గారు అనర్గళంగా తెలుగులో మాట్లాడడం చూసి ఈ సిపి బ్రౌన్ కూడా అనిపించింది, నేను కూడా తెలుగులో పట్టు తెచ్చుకోవాలి, అనర్గళంగా మాట్లాడడం నేర్చుకోవాలి అని ఆయనకు ఒక పట్టుదల వచ్చింది. అక్కడ 2 సంవత్సరాలు పనిచేశాడు ఆయన. ఆ 2 సంవత్సరాల్లో ఏమిటంటే ఆయనకి కనీసం ఈ తెలుగు ప్రజలని గమనించడానికి, తెలుగు భాష మీద పట్టు తెచ్చుకోవడానికి, తెలుగు భాష ఉచ్చారణని పెంపొందించుకోవడానికి వీటన్నిటికీ ఆయనకు అవకాశం దొరికింది. ముఖ్యంగా ఆ 2 సంవత్సరాలు కూడా అంటే ఆయన 1820 నుంచి 22 వరకు పరిశీలనలో ఆయన జీవితం గడిచిందని చెప్పుకోవచ్చు. పైగా ఇదంతా ఈ తెలుగు భాష మీద ఆయనకున్నటువంటి ఉత్సాహం, ఆయనకున్నటువంటి ఆసక్తి ఇదంతా కూడా కేవలం వ్యక్తిగతంగా ఉన్నదేనండి. ఆయన ఉద్యోగం అయితే వేరు. ఆయన ఉద్యోగం ఏమిటంటే కలెక్టర్ గారికి సహాయకుడిగా కలెక్టర్కి సంబంధించినటువంటి పనులన్నీ చేయాలి. ఆ ఉద్యోగం చేస్తూ పక్కనే తెలుగు భాష మీద ఆయన ఆసక్తిని పెంపొందించుకున్నాడు. కరెక్ట్గా
ఆయన ఈ తెలుగు భాషా సేవ అన్నది ఎప్పుడు మొదలైందంటే 1824లో, అంటే ఆయనకి 26 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు. అది కూడా ఏం జరిగిందంటే, ఆయనకు పుస్తకం దొరికింది, హిందూ మ్యానర్స్ కస్టమ్స్ అండ్ సెరమనీస్ అనేటటువంటి పుస్తకం. ఆ పుస్తకంలో వేమన గురించి రాసి ఉంది. వేమన అనేటటువంటి ఒక కవి ఉండేవాడు, ఆయన కొన్ని పద్యాలు రాశాడు. ఆ పద్యాలు తెలుగు వాళ్ళకి చాలా తెలుగు వాళ్ళ జీవితంలో కలిసిపోయి ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు లభ్యం కావటం లేదు అని ఇందులో ఆ పుస్తకంలో రాసింది. అది ఆయన జీవితంలో పెద్ద మలుపండి. అసలు తెలుగు భాష మీద ఎక్కువగా కృషి చేయాలి అన్నటువంటి మలుపుకి కారణం ఆ వేమన శతకం గురించినటువంటి ప్రస్తావన హిందూ మ్యానర్స్ కస్టమ్స్ అండ్ సెరమనీస్ అనేటటువంటి పుస్తకంలో ఆయన కనిపించడం. అక్కడి నుంచి ప్రారంభించి ఆయన ఈ వేమన పద్యాలను ఎలాగా సేకరించాలి అనేటటువంటి ఆలోచన మొదలుపెట్టి దానికోసం అన్వేషించి ఈ వేమన పద్యాలన్నీ కూడా తాటాకుల మీద తాళపత్ర గ్రంథాల్లో ఉన్నాయి అన్న విషయం గ్రహించి మొత్తానికి వాటిని సేకరించడం మొదలుపెట్టాడు. అవి దొరికినాయి, ఎలాగో కష్టపడి తాళపత్ర గ్రంథాలన్నీ సేకరించారు. ఆ సమయానికి ఈయన మచిలీపట్నంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు. మచిలీపట్నంలో జడ్జికి, క్రిమినల్ జడ్జికి రిజిస్ట్రార్గా ఉంటూ ఉండేవాడు ఆయన. ఆ బందర్లోనే కోర్టులో ఒక ఆయన ఉండేవాడు, పఠ్యం అద్వైత బ్రహ్మశాస్త్రి అని. ఆయన్ని, ఆయన మిత్రుడు ఇంకొక ఆయన తిప్పాభట్ల వెంకట శివశాస్త్రి అని, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకుని అసలు ఈ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి వేమన పద్యాలకు అర్థం ఏమిటి, దానికి తాత్పర్యం ఏమిటి అనేటువంటి విషయాలు చర్చించడం మొదలుపెట్టారు. అవి చర్చించేటప్పుడు ఇంకా ఈ సిపి బ్రౌన్కి తెలుగు సాహిత్యంలో తెలుగు భాష మీద సూక్ష్మాంశాలు తెలియవు కదా, అంటే తెలుగు వ్యాకరణం ఎలా ఉంటుంది, ఛందస్సు ఎలా ఉంటుంది, ఇలాంటి ఇంకా పూర్తిగా తెలియవు. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళిద్దరూ సిపి బ్రౌన్కి చెప్పడం మొదలుపెట్టారు. ఆ క్రమంలో వాళ్ళు ఆ తాటాకుల్లో నుంచి ఈ పద్యాలన్నింటినీ కాగితాల్లోకి ఎక్కించి వాటిని పరిష్కరించి, అంటే వాటిలో ఉన్నటువంటి అర్థాలని సరిగ్గా రాయడం, వాటికి తాత్పర్యాలు రాయడం, ఇలాంటి పనులన్నీ చేసి ఒక మంచి శుద్ధ ప్రతిని తయారు చేయడం అనేది 1824 మార్చిలో కూర్చున్నారండి. కూర్చుని రోజుకి 7-8 పద్యాలు చొప్పున వేమన పద్యాలకి ఇంగ్లీష్లో రాయడం మొదలుపెట్టాడు సిపి బ్రౌన్. వాళ్ళు తెలుగులో చెప్పేవాళ్ళు, ఈయన ఇంగ్లీష్లో రాసేవాళ్ళు, వాళ్ళు తెలుగులో వ్యాఖ్యానం రాసేవాళ్ళు. ఆ విధంగా ఆ సంవత్సరం ఒక 6-7 నెలలకి ఒక చిత్తు ప్రతి తయారైంది ఈ వేమన పద్యాలకి. ఇదంతా బందర్లో ఉండగా చేశాడండి ఆయన. ఇంకొకటి, అసలు ఈ పద్యాలన్నిటి కూడా సేకరించేటప్పుడు ఆయనకి ఇంకొక సమస్య ఏమిటంటే రకరకాలైనటువంటి రూపాంతరాలు కనపడినాయి పద్యాలకి. కొంతమంది ఏమో పద్యం ఒక రకంగా ఉంటుంది, ఇంకొక ప్రతిలో చూస్తేనేమో ఇంకో లైన్ తేడా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేశాడంటే ఆయన ఒక విధానాన్ని అనుసరించాడు. 5-6 పండితులను కూర్చోబెట్టి దొరికిన పుస్తకాలన్నింటినీ, అంటే పుస్తకాలంటే తాళప్రత గ్రంథాలు, వాటన్నింటినీ వాళ్ళకి ఇచ్చి వాటన్నింటిలోకి అత్యంత పురాతనమైనటువంటి తాళప్రత గ్రంథాన్ని ఏమో ప్రామాణికంగా తీసుకుని, మిగతా తాళప్రత గ్రంథాల్లో ఉన్నటువంటి పద్యాల రూపాంతరాలను అందరితోటి చర్చించి, ఓకే మీకు ఈ పద్యం ఇలా అర్థమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది, మీకేమనిపిస్తుంది అని వాళ్ళందరిలో ఒక ఏకాభిప్రాయం, ఏది ఉంటే బాగుంటుంది అని అలాగా అందరు పండితుల దగ్గర అభిప్రాయం తీసుకుని వాటిల్లో నుంచి ఏది సరైనటువంటి సమంజసమైనటువంటి పద్యం అవుతుంది అనేటటువంటి నిర్ణయానికి వచ్చి ఆ వేమన శతకం యొక్క పద్యాలన్నింటినీ ఒక కూర్పుగా తయారు చేశారు. తయారు చేసినప్పుడు ఈయనకి ఇంకొక సమస్య వచ్చింది. ఏమిటంటే అసలు ఈ ఏది కరెక్ట్ అర్థమో, ఏది సరైన అర్థమో, ఏది సరైన తాత్పర్యం దానికి నిరూపించాలంటే కనుక, నిర్ణయించాలంటే కనుక తెలుగు వ్యాకరణం ఏమిటి, దీని అర్థం ఏమిటి, దీనికి 4-5 అర్థాలు ఎలా ఉన్నాయి, దీనికి ఏ విధంగా కనుక వ్యాకరణాన్ని అన్వయిస్తే ఏ విధమైన అర్థం వస్తుంది, ఇలాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు ఆయనకి ఏమిటంటే తెలుగులో వ్యాకరణానికి లేకపోతే నిఘంటువుకి కూడా సరైనటువంటి ప్రమాణాలు లేవని ఆయన తెలుగు వ్యాకరణం గురించి, నిఘంటువు గురించి, అర్థాల గురించి, అలాగే తెలుగు తేలిగ్గా నేర్పేటటువంటి వాచకాల గురించి కూడా శ్రమ చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు ఏమో వేమన పద్యాల పరిష్కారం, ఇంకోవైపు తెలుగు భాషని అందరికీ దగ్గర చేయడానికి, ఆ పుస్తకాలను అన్వయించడానికి అవసరమైనటువంటి తెలుగు నిఘంటువు, వ్యాకరణం, వీటి మీద పరిశోధన చేయడం మొదలుపెట్టారు. మొదలుపెడుతూ ఆయన ఏం చేశారంటే ఇదంతా చేయడానికని చెప్పేసి మరి ఇక్కడ కేవలం ఆయన మచిలీపట్నంలో ఉండగానే కుదరదు కదా, అందుకని ఆయన ఏం చేశారంటే అక్కడ మద్రాసులో ఉన్నటువంటి కాలేజీ బోర్డుకి ఒక ఉత్తరం రాశారు. ఏమని, ఇలాగ నేను వేమన శతకంలో పద్యాలన్నింటినీ కూడా నేను సేకరించాను, వీటిని మీరు ప్రింట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. వాళ్ళు మొత్తానికి ఒప్పుకున్నారు, ఆ పుస్తకాన్ని
ప్రచురించడానికి. అది 1829లోనో ఎప్పుడో ఒకసారి దాన్ని ప్రచురించారు. ఆ తర్వాత ఏమైందంటే ఈయన మళ్ళీ 1827 ప్రాంతాల్లో మళ్ళీ ఆయన కడపకి వెళ్ళారు. కడపకి వెళ్ళినప్పుడు అక్కడ అప్పటికి ఈయన ఛందస్సు గురించి కూడా ఒక చిన్న పుస్తకం రాశారు. అది కూడా కాలేజీ బోర్డు వాళ్ళు అచ్చు వేశారు. అచ్చు వేశాక అక్కడ బందర్లో కడపలో ఉన్నప్పుడు 1820 మధ్యలోనో లేకపోతే 26లో రెండోసారి వెళ్ళినప్పుడో కానీ ఆయన ఏం చేశారంటే ఒక పెద్ద బంగళా కొని ఒక తోట చుట్టుపక్కల ఉండేది, దాంట్లో ఒకవైపు స్కూలు ఇంకొక వైపు ఈయన లైబ్రరీ, ఆ లైబ్రరీలో పండితులు రాసేవాళ్ళు, ఈ తెలుగు కావ్యాలను పరిష్కరించేవాళ్ళు, వాటిని ఫెయిర్ చేసేవాళ్ళు, వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు, అదొక పరిశ్రమలాగా కుటీర పరిశ్రమలాగా పెట్టారండి కడపలో. మరి వాళ్ళందరికీ జీతాలు ఎవరు ఇస్తారు? ఈయనే, సిపి బ్రౌనే తనకు వచ్చేటటువంటి జీతంలో నుంచి కొంత మిగతాది అప్పు చేసి వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఈ పని చేయిస్తూ ఉండేవాడు. పైడిపాటి వెంకట నరసయ్య అన్నాయన వేమన పద్యాలను పరిష్కరించడం, కంభం నృసింహాచార్యులు అన్నాయన రాగపాండవీయానికి వ్యాఖ్యానం రూపొందించడం, ఇట్లా ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క పనికి పెట్టి అదొక ఫ్యాక్టరీలాగా నడుస్తూ ఉండేదండి. ఇంకా ఆయనకేంటంటే ఏ ఊళ్ళో తిరిగినా కానీ కడపలో ఈ పని ఏమాత్రం ఆటంకం లేకుండా జరగడానికని ఒక ఆయన్ని పెట్టారు. ఆయన పేరు అయోధ్యాపురం కృష్ణారెడ్డి. ఆయన ఏమిటంటే ఈ పనులన్నీ జాగ్రత్తగా ఉండేలా చూడడం, సిపి బ్రౌన్ ఆంధ్రదేశంలో ఎక్కడ పనిచేసినా డబ్బులు పంపించడం, అవి పండితులకు ఇచ్చేలాగా చూడడం, ఈ పని ఎంతవరకు దొరికింది అని చెప్పేసి సిపి బ్రౌన్కి తెలియచేయడం, ఇలాంటి పనులన్నీ ఆ కృష్ణారెడ్డి గారు చేస్తూ ఉండేవాళ్ళు. మధ్యలో ఇది ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కదా, కేవలం తెలుగు దేశమే కాకుండా అటు తమిళ ప్రాంతానికి కూడా వెళ్లాల్సి వచ్చేది. ఆయన 1829లో కొన్ని రోజులు తిరుచునాపల్లి కోర్టులో ఆయన రిజిస్ట్రార్గా పనిచేశాడు. అక్కడ కూడా మళ్ళీ తమిళ దేశంలో ఉన్నప్పుడు కూడా ఆ తమిళ గ్రంథాలని, తమిళానికి తెలుగుకి కూడా ఏమైనా తేడా ఉందా అని అలాంటివన్నీ కూడా ఆయన చూస్తూ ఉండేవాడు. 1832లో అంటే ఆయనకు 34 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు గుంటూరుకి యాక్టిక్ కలెక్టర్గా పనిచేశారండి. అంటే ఈ తెలుగు భాష సేవే కాకుండా ఆయన ఉద్యోగ ధర్మాన్ని కూడా ఎంత క్రమశిక్షణతోటి చిత్తశుద్ధితోటి నిర్వర్తించేవాళ్ళు అనడానికి ఒక ఉదాహరణ. గుంటూరులో ఆయన సంవత్సరంన్నర యాక్టింగ్ కలెక్టర్గా పనిచేసినప్పుడు 1832లో కరువు వచ్చిందండి. విపరీతమైన కరువు వచ్చి ప్రజలకు తినడానికి తిండి లేదు. అలాంటప్పుడు ఈయన గంజి కేంద్రాలు అని మొదలుపెట్టి గంజి తయారు చేసి ఆ ప్రజలకి, కరువుతో అల్లాడే ప్రజలకి సరఫరా చేయడం మొదలుపెట్టారు. అలాగే ఆ కరువు గురించి గవర్నర్కి రాసి ఇలాగా ఎలా కష్టాలు పడుతున్నారు ఏమిటి అనేది గవర్నమెంట్ నుంచి కూడా గ్రాంట్స్ తీసుకొచ్చి ఆ కరువులో ఉన్న ప్రజలకు సహాయం చేయడానికని ఆయన చాలా కృషి చేశారు. ఎందుకు చెప్పానంటే కేవలం తెలుగు భాష మీద ఉన్నటువంటి మక్కువతోటి, తెలుగు భాషా సేవా కార్యక్రమాలతోటి ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగానికి మాత్రం ఏమాత్రం ఆటంకం కలగకుండా ఎలా చూశారు అనడానికి ఈ విషయాలన్నీ చెప్పారు. ఆ తర్వాత 1834లో రాజమండ్రి వచ్చారు. రాజమండ్రి రావడానికి ముందు ఆయన ఏం చేశారంటే బందర్లో ఒక ప్రెస్ మొదలుపెట్టి దానికి కావాల్సిన టైపు మొదలైన సామాన్లన్నీ తీసుకొచ్చి ప్రింటింగ్ పనులు కూడా మొదలుపెట్టారు ఆయన సొంతంగాను బందర్లో. ఎందుకంటే అక్కడ కొన్నాళ్ళు పనిచేశారు కదా. అలాగ అది అక్కడ జరుగుతోంది. కడపలోనేమో పరిశోధనలు జరుగుతున్నాయి, పరిష్కారాలు జరుగుతున్నాయి, వ్యాఖ్యానాలు రాయడం జరుగుతుంది. ఈయన 1834 ప్రాంతాల్లో రాజమండ్రికి ఆయనకి ట్రాన్స్ఫర్ అయిందండి. అక్కడికి బదిలీ అయినప్పుడు 1834లో రాజమండ్రిలో ఉండగా ఆయన ఉద్యోగ ధర్మంలో భాగంగా ఎవరో ఒక అతను లంచాలు తీసుకుంటున్నాడు అని తెలిసి అతను ఉద్యోగంలో నుంచి తీసేశారు. తీసేసినప్పుడు ఆ తీసేయబడ్డతను వెళ్ళి ఆయన గవర్నమెంట్కి అప్పీల్ చేసుకున్నాడు. ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి ఈయన మీద ఏమనిపించేది, ఎంతసేపు ఈయన ఉద్యోగం చేస్తున్నా కానీ తెలుగు భాష మీద ఇంత కృషి చేస్తున్నాడు, ఈ పిచ్చోడు ఎందుకు చేస్తున్నాడు ఇలాగా అని వాళ్ళకి ఈయన మీద విపరీతమైనటువంటి అభిమానం ఉండేది కాదు. బాగానే చూసుకునేవాళ్ళు, కాకపోతే తెలుగు భాష మీద ఎక్కువ చేస్తున్నాడే వాళ్ళు కొంచెం తినుకగా ఉండేది. ఆ ఉద్యోగంలో నుంచి తీసేయబడిన అతను మళ్ళీ గవర్నమెంట్కి అప్పీల్ చేసుకునేసరికి వాళ్ళు మళ్ళా విచారణ చేసి మొత్తానికి ఏదో గడబిడయింది, ఈయన ఉద్యోగంలో నుంచి తీసేశారు, డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేసి నువ్వు మళ్ళా లండన్ వెళ్ళిపో అని చెప్పారు. 1835లో అంటే ఆయనకు 37 సంవత్సరాల వయసులో ఆయన మళ్ళీ లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఖాళీగా వెళ్ళారా? లేదు. అక్కడ కూడా ఏం చేశారంటే ఈయన చేయాల్సినటువంటి పని గురించి తెలుగు పుస్తకాలు తీసుకెళ్లారు. ఈయనేమో తెలుగుని ఇంగ్లీష్లో వ్యాఖ్యానం రాసేవాడు, పండితులేమో తెలుగులోనే
వాటిని సరళమైనటువంటి తెలుగులో వాటి వ్యాఖ్యానం రాస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ 2 సంవత్సరాల్లో తెలుగుకి గ్రామర్ రాయడం కూడా మొదలుపెట్టారండి. మొదలుపెట్టి అక్కడున్న 2 సంవత్సరాల్లో మొత్తానికి ఒక చిత్తు ప్రతిగా తెలుగు గ్రామర్ను కూడా పూర్తి చేశారు. అక్కడ ఉండగా ఏమైందంటే, ఫ్రెంచి తెలుగు, తెలుగు ఫ్రెంచి నిఘంటువులు, అక్కడ పాత పుస్తకాల షాపులకు వెళ్ళి అక్కడ ఏమైనా తెలుగుకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడడం మొదలుపెట్టారు. మొత్తానికి ఎలాగైతే ఆయనకి 2 సంవత్సరాలకి మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంటు ఈ కేసునంతటిని పరిష్కరించి, పర్వాలేదు ఈయన చేసింది తప్పు కాదు అని మొత్తానికి మళ్ళీ ఈయన్ని ఉద్యోగంలో వేశారు. ఆ విధంగా 2 సంవత్సరాలు ఆయన లండన్లో ఉన్నప్పుడు కూడా ఈ తెలుగు భాష గురించినటువంటి ఇది చేయడం, ఛందస్సు గురించి పుస్తకాలు రాయడం చేసి మళ్ళీ 1837లో వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చి మళ్ళీ ఆయనకి ఒక పర్షియన్, ఆయనకి ట్రాన్స్లేటర్గా ఆయన పెట్టారండి. ఇది మళ్ళా ఇంతకు ముందు ఉన్నటువంటి జుడిషియల్ సిస్టంలో కాకుండా ఒక పర్షియన్ ఆయనకి ట్రాన్స్లేటర్గా పెట్టారు. అక్కడ వచ్చినప్పుడు మళ్ళా ఈయన కార్యక్రమాల్ని మళ్ళీ మొదలుపెట్టారు, ఈ తెలుగు భాష గురించి, తెలుగు పుస్తకాల గురించి. ఈ క్రమంలో ఏమైందంటే, అక్కడ కాలేజీ బోర్డు అని ఒక సంస్థ ఉండేది ఈ పాఠశాలలు, కళాశాలలు వీటన్నిటిని చేయడానికి. దాంట్లో ఈయనకి సభ్యత్వం కూడా ఇచ్చారు 1838లో ఈయన చేసినటువంటి కృషిని గమనించి. 1839లో ఈ వేమన పద్యాలు 2వ ప్రతిని, 2వ సంపుటాన్ని మరికొన్ని పద్యాలను చేర్చి దాన్ని ప్రచురించారు. 1841లో ఇక ఈయన ఈ కార్యక్రమం చాలా ఉధృతంగా కొనసాగుతూ ఉందండి. ఈ పుస్తకాలన్నింటినీ ప్రచురించడము, వాటిని పరిష్కరించడం ఇలాంటిది. 1841లో రాఘవ నలచక్రవర్తి అనే ద్విపద కావ్యాన్ని ప్రింట్ చేయించాడు. 1842లో గౌరన హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర అనే ద్విపద కావ్యాల్ని అచ్చువేయించారు. 1842 ఆగస్టు 4, 1818లో వర్తమాన తరంగిణి అనే పేపర్లో ఈయన ప్రచురించినటువంటి పుస్తకాలకు సంబంధించిన ప్రకటనలు వచ్చినాయండి. మహాభారతం ఆదిపర్వం 8 రూపాయలకు దొరుకుతుంది అని కూడా దాంట్లో ఒక ప్రకటన వచ్చింది. దాన్ని బట్టి చూడొచ్చు ఈయన ఎన్ని పనులు చేశాడు అనేదన్నమాట. కేవలం ఈ పుస్తకాల ప్రచురణే కాకుండా ఈయన మచిలీపట్నంలో 2 స్కూళ్ళు, కడపలో 2 స్కూళ్ళు, మద్రాసులో 1 ప్రీ స్కూలు, ఈయన డబ్బులతోటి ఇవన్నీ వాటితోటి మొదలుపెట్టారు. మద్రాసులో ఈ స్కూళ్ళు నడిపేటప్పుడు అక్కడ ఒక ఇన్ఛార్జ్ ఎవరో ఉండేవాడు, ఈయన వేరే చోట ఉద్యోగం చేస్తూ వాళ్ళకి డబ్బులు పంపించేవాడు. కొన్ని చోట్ల ఎక్కడైతే అవకతవకలు జరుగుతున్నాయి అన్నప్పుడు ఈయన ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చి వేరే వాళ్ళకి అప్పగించడం కూడా జరిగింది. 1845లో ఏం చేశాడంటే, ఆయన సేకరించినటువంటి దాదాపుగా 2500 తాటాకు ప్రతుల్ని, ఈయన రాసిన వాటిని అన్నిటినీ తన సొంత గ్రంథాలయంలో నుంచి మద్రాసు లిటరరీ సొసైటీ వాళ్ళకి ఆయన బహూకరించారు. అన్నీ తన దగ్గర ఉండే కంటే వేరువేరు చోట్ల ఉంటే ఇంకా ఎక్కువ మంది దగ్గరికి చేరడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి అభిప్రాయంతో ఆ మద్రాసు లైబ్రరీకి పంపించడమే కాకుండా అక్కడ 3 పండితులను పెట్టి ఆయన ఇచ్చిన పుస్తకాలన్నింటినీ కూడా ఒక కేటలాగులాగా తయారు చేయించడానికి కూడా ఈయనే డబ్బులు ఇచ్చారు. అట్లా ఈయన రకరకాలైనటువంటి పనులతోటి, స్కూళ్ళు పెట్టడం, పుస్తకాలు ప్రచురించడం, పండితులను నియమించడం, వీటన్నిటితోటి దాదాపుగా 50 సంవత్సరాలు వచ్చే వరకు ఈయనకి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూనే ఉన్నాయండి. ఏమీ ఆయన చాలా కంఫర్టబుల్గా ఉండి చాలా డబ్బులుండి చేసిన పనులు కాదు కదా. అప్పటికి 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపుగా 60,000 రూపాయలు అప్పు అయింది. అప్పు తీర్చడానికి ఏం చేశారంటే, ఒక ఇంగ్లీషు వ్యాపారి దగ్గర ఈయన్ని తనకి ఒక ట్రస్టీగా పెట్టుకుని ఈయన తరఫున ఆ ఇంగ్లీషు వ్యాపారి ఈయన అప్పులు తీరుస్తూ ఉండేవాడు. ఇంగ్లీషు వ్యాపారికి ఒకసారిగా ఈయన తర్వాత ఎప్పుడో కడదాం అనుకున్నాడు అన్నమాట. ఇన్ని అప్పుల్లో ఉండి కూడా ఇంకేం చేసేవాడంటే, ఈయన తన కొలువులో ఒక ముస్లిం ఒక ఆయన ఉంటే ఆయనకి 1000 రూపాయలు ఇచ్చాడు ఆయన జీవితం బాగు చేయడానికి. అట్లా ఆయన దాదాపుగా నెలల 100-150 మంది వికలాంగులకి ఈయన పెన్షన్ లాగా ఇస్తూ ఉండేవాడు. కొంతమంది అప్పులు చేసి అప్పులు తీర్చలేక జైలుకి వెళితే 355 రూపాయలు కట్టి వాళ్ళని జైలు నుంచి తీసుకొచ్చాడు. ఒకనొక సమయంలో సగటుని దాదాపుగా నెలకి 500 రూపాయలు దాన ధర్మాలు చేస్తూ ఉండేవాడటండి ఆయన. ఇవి ఈ డబ్బులు బాధలు ఇవే కాకుండా మళ్ళా వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు చర్చికి కట్టాల్సిన డబ్బులు కూడా ఈయనే కట్టాడు. ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఒక మనిషి ఒక కార్యక్రమం మీద దృష్టి కేంద్రీకరించి పూర్తిగా చేయాలి అంటే ఆయనకి బాధలే ఉండకూడదు. కానీ ఒకవైపు ఆర్థిక బాధలు, ఇంకోవైపు ఉద్యోగం,
ఇంకోవైపు తెలుగు భాషకి ఆయన అవిశ్రాంతమైనటువంటి కృషి, ఎక్కడా కూడా ఆటంకం కలగకుండా ఒక వ్యసనంలాగా చిత్తశుద్ధితో చేసినటువంటి కృషి, అది ఆయన జీవితంలో స్ఫూర్తి అండి. ఇన్ని కష్టాలు పడ్డాక దాదాపుగా ఆయన 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆయనకి మద్రాసులో పోస్ట్ మాస్టర్ జనరల్గా ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం వచ్చింది. ఈ మద్రాసులో స్థిరమైనటువంటి ఉద్యోగం దొరికాక సంస్కృతంలో కూడా కొన్ని గ్రంథాలని ఈయన ప్రకటించారండి. భగవద్గీత, నల, సావిత్రి, హితోపదేశం, మాఘమహత్యం, కవితారత్నాకరం, విద్వన్మాలా తరంగణం, అమరం, ఇట్లాంటి వాటన్నిటిని కూడా తెలుగు లిపిలో, సంస్కృతం పుస్తకాలే, తెలుగు లిపిలో వాటిని ప్రచురించారు. ఇంత అవిశ్రాంతంగా చేస్తుండేసరికి ఈయనకి ఆరోగ్యం కూడా దెబ్బతింది. 1845 అంటే ఆయనకి 47 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక పెద్ద జబ్బు చేసి ఆయన్ని కలరా వ్యాధి కూడా సోకి అక్కడి నుంచి ఉద్యోగానికి సెలవు పెట్టి నీలగిరి, అంటే అప్పట్లో ఏమిటంటే ఇలాంటివి వచ్చినప్పుడు మంచి వాతావరణం కోసమని కొండ ప్రదేశాలకు వెళ్ళేవాళ్ళు, అలా నీలగిరిలో ఆయన దాదాపుగా 2 సంవత్సరాలు ఉన్నారండి. అక్కడ ఉన్నప్పుడే ఆయనకి గుర్రం మీద నుంచి కింద పడి ఆయనకి తొంటి ఎముక విరగడం, కుట్టిన కుడి బొటన వేలు విరగొట్టుకోవడం, అక్కడ బ్రెయిన్ ఫీవర్ రావడం, ఇలా చాలా కష్టాలు పడ్డారు. కాకపోతే ఆయన బ్రహ్మచారి, పెళ్లి చేసుకోలేదు, అందుకని ఇన్ని కష్టాల్లో కూడా ఆయనకి ఆయనే తోడు. అట్లా నీలగిరిలో చాలా 2 సంవత్సరాలు ఉండి ఆయన అనారోగ్యాన్నంతటిని ఒక కుదుట పడ్డాక 1854లో, అంటే అప్పటికి 56 సంవత్సరాల వయసు, అప్పటికి ఆయన ఉద్యోగం నుంచి విరమించారు. ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసి ఇక లండన్ వెళ్ళిపోవడానికని ఆయన సిద్ధమయ్యారు. ఈ కృషి అంతా ఇక్కడ జరుగుతుంది, కృషి మానేయాలని కాదు, కాకపోతే ఆయన ఒంటరిగా ఉన్నాడు, పదవీ విరమణ జరిగింది, ఇంకా మిగతా కుటుంబ సభ్యులంతా లండన్లో ఉన్నారు కాబట్టి ఆయన 1855 మేలో, అంటే ఇండియాలో సిపాయిల తిరుగుబాటును వచ్చిందండి, దానికి ముందుగానే లండన్ వెళ్ళారు. ఈ లండన్ వెళ్ళేటప్పటికీ ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది రాస్తూ ఈ బ్రౌన్ లేఖలు అనే పుస్తకంలో ఏం రాశారంటే, 1817 నుంచి 1834 దాకా 17 ఏళ్ళు, మళ్ళా 38 నుంచి 55 దాకా మరో 17 ఏళ్ళు, మొత్తం 34 ఏళ్ళు ఇండియాలో సివిల్ ఉద్యోగిలాగా సామ్రాజ్యతత్వ వలసతత్వ ప్రతినిధిగా తెలుగు వాళ్ల మధ్య బ్రతికి తెలుగు సాహిత్య అధ్యయనానికి ఉద్ధరణకు తనలోని జీవశక్తులన్నింటినీ ఖర్చు పెట్టి తెలుగు సంస్కృతిని, తెలుగు భారతిని తన రక్తంలో జీర్ణింపచేసుకుని తన తత్వంలో ఒక ప్రధాన భాగంగా చేసుకున్న బ్రౌన్ తెలుగు వాళ్లపై ఒక లివింగ్ అథారిటీలాగా లండన్లో కాలు పెట్టాడు 1855లో. అక్కడ వెళ్ళి అక్కడ కీలార్డ్ గార్డెన్స్ అనే చోట ఒక స్థిరమైన నివాసం ఏర్పరచుకుని ఒక 2 ఏళ్ళు ఆయన విశ్రాంతి తీసుకుని ఆరోగ్యాన్ని ఒక దోవలో పెట్టుకుని అప్పుడు అక్కడ మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టారండి. లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా చేరి అక్కడి నుంచి అక్కడ వాళ్ళకి తెలుగు నేర్పడానికని ఇంగ్లీషులో తెలుగు గురించినటువంటి వాచకాలని రాసి అక్కడంటి కృషి కూడా ఆయన కొనసాగించారు. అక్కడుండి కూడా తెలుగు దేశంతో ఆయన సంబంధాలను కోల్పోలేదండి. 1868కి, అంటే ఆయనకి 70 సంవత్సరాల వయసులో ఉండగా, తెలుగు ఛందస్సు పుస్తకాన్ని రాసి భారతదేశానికి పంపించారు, ఆంధ్రదేశానికి పంపించారు. అప్పటికి చెన్నైసూరి గ్రామర్ వచ్చేసింది, కానీ ఈయన గ్రామర్ను కూడా పంపించారు. ఇట్లాగా ఆయన విశ్రాంతి జీవితంలో కూడా, అంటే ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేశాక కూడా తెలుగు భాష గురించినటువంటి సేవలని 30 సంవత్సరాలు, ఆయనకి 1884లో ఆయన చనిపోయారండి, అంటే ఆయనకి 86 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆ కృషిని కొనసాగించారు. అంటే మొత్తంగా చూస్తే 34 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండగా కృషి చేశారు, ఆయన పదవీ విరమణ చేశాక 30 సంవత్సరాలు, అంటే 64 సంవత్సరాలు ఆయన జీవితం, 86 సంవత్సరాల జీవితంలో 60 సంవత్సరాల పైగా తెలుగు భాష కోసం ఆయన ఖర్చు పెట్టారండి, ఒక బ్రిటిష్ దేశీయుడు, అది స్ఫూర్తి. చివరికి 1884 నవంబర్ 3న ఆయన ఒక వీలునామా రాశాడు. ఏంటంటే తను చనిపోయాక ఆ పుస్తకాలన్నీ కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, తనకున్న డబ్బులు ఎక్కడికి వెళ్ళాలి, తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంకా అని చెప్పి, అంటే వాటిని రైట్ ఆఫ్ చేసేసాడనమాట ఆయన. ఇలాగా వీలునామా అంతా రాసి 1884 డిసెంబర్ 12వ తారీఖున 86 జరిగి 87 జరుగుతూ ఉండగా ఆయన మరణించారు. ఆయన్ని తెలుగు సూర్యుడు అని కూడా అంటారండి. ఆ తెలుగు సూర్యుడు సిపి బ్రౌన్ 86 సంవత్సరాల వయసులో లండన్లో మరణించారు.
ముందులో చెప్పుకున్నట్టుగానే సిపి బ్రౌన్ని చేసినటువంటి కృషి మూలంగానే ఇప్పటికి కూడా మన పురాతన వాంగ్మయాన్ని మనం అచ్చులో చూసుకోగలుగుతున్నాం. అలాగే ఆయన్ని మర్చిపోకుండా మనందరం కూడా తెలుగు జాతి ఆయన్ని మన జాతీయ నాయకులతోటి మన గౌరవించదగిన మనుషులతోటి సరసన కూర్చోబెట్టి ఇప్పటికి కూడా ఆయన్ని గుర్తుపెట్టుకోగలగడం అనేది చాలా మనల్ని మనం మనకి మనం గర్వించదగినటువంటి విషయం. ఇంకో పని ఏమిటంటేనండి, ఆయన ఈ పుస్తకాలని ప్రచురించారని చెప్పుకున్నాం కదా, ప్రింట్ చేసేటప్పుడు ఆ అచ్చు పోత పోయడం, అక్షరాలు అందంగా ఉండడం కోసం ఎలాగానే చెప్పి అని వాటిని తయారు చేయించడం, ఆ పనులు చేసే క్రమంలో తెలుగు అక్షరాలు కొన్నిటిని ఆయన కొద్దిగా సవరించారు. ఉదాహరణకి రావత్తు అంటే వక్రము అని అందుకోండి, కా కింద రావత్తు వస్తుంది కదా. ఆ రావత్తు ఏమిటంటే అర్ధ వృత్తాకారంలో ఉంటుంది అక్షరం, కా కింద అర్ధవృత్తాకారంలో రాస్తాం కదా, అది ప్రింట్ చేయడానికి కష్టంగా ఉంటుందని చెప్పి దాని కొంచెం కుడిపక్కకి కొంచెం ఆ కాకి పైనుంచి సగం వచ్చేలాగా అలాంటిది కూడా ఆయన తయారు చేయించారు. అలాగే ఇంకో రకంగా ఈ రావత్తు రాయడం ఏంటంటే 9 వేసి కుడివైపున పెట్టడం అక్షరానికి, అలాంటిది కూడా ఆయనే సూచించి అలాంటి అచ్చుని తయారు చేయించారు. ఒక చిన్న ఆరోపణ ఉందండి ఈయన మీద. తెలుగు పండితులు ఏమంటారంటే ఈయన తెలుగు భాష నుంచి చెడగొట్టారు, ఆయన ఆ బండీరా అరసున్నా లేకుండా చేశారు అంటారు. అయితే ఆయన చేతితో కృషితో పోలిస్తే ఇలాంటి విమర్శలన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఆ విధంగా తెలుగు భాషకి, తెలుగు సాహిత్యాన్ని, దాన్ని పరిశోధించడం, వాటిని తీసుకురావడం, పరిష్కరించడం, వ్యాఖ్యానం రాయడం, వాటిని అచ్చులోకి తీసుకురావడం, తాళప్రత గ్రంథాలన్నింటినీ అచ్చులోకి మార్చడం, ఇంత కృషి 60 సంవత్సరాలు చేసిన సిపి బ్రౌన్, ఇంతకంటే స్ఫూర్తి ఇంకోటి ఏముంటుందండి. ఇంకోటి గమనించాల్సింది, ఇది 200 సంవత్సరాల క్రిందట ఆ కృషి ఫలితమే ఇప్పుడు మనం చూస్తున్నాం. అదండి సిపి బ్రౌన్ చేసినటువంటి కృషి తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకి కూడాను. ఇప్పుడు అల్లసాని పెద్దన గారు తెలుగు గురించి, సంస్కృతం గురించి, ఆ వైభవం గురించి రాసినటువంటి పద్యాలని మిత్రుడు గుమ్మడి గోపాలకృష్ణ గారి స్వరంలో విందాం. పూత మెరుంగులున్ పసరు పూప బెడంగులు చూపునట్టి వాకైతలు జగ్గు నిగ్గునగావలే గమ్మున గమ్మనన్వలన్ రాత్రియున్ పవల్ మరపురాణి హొయల్ చెలియారజంపు నిద్దాతరి తీపులం వలెను తారశిలం వలెలోదలంచినన్ వాతిక గైకొనన్ వలెను పైదలి కుత్తుకలోని పల్లటి కూతలనన్ వలెన్ సొగసు కోర్కులు రావలే ఆలకించినన్ చేతి కొలంది కౌగిటను చేర్చిన కన్నీయ చిన్ని పొన్ని మేల్పూతల సన్నుదోయివలె ముచ్చటగావలె పట్టి చూచిన దాతొడనున్న మిన్నుల మిటారపు ముద్దుల కుమ్మ కమ్మనవు వాచర దొండ పండువలె వాసవిగావలె పంటను దినన్ గాతల గాతల తమ్మి చూలి దొర కైవసపుంజ వరాలి సిబ్బెపున్ మేతలి అబ్బురంపు జిగి నిబ్బర పుబ్బగు గబ్బి గుబ్బ పొంబూతల నున్న కాయ సరిపోడి మికిన్నెర మెట్ల బంతి సంగాతపు సన్న బంతి భయకారపు కల్లడ గౌడ పంతుగా సాతత తాన తానల పసంది పుటాడెడు గోటమీటు బల్మ్రోతలను బలన్ హరువు మొల్లముగావలె అచ్చతెంగులు ఈ రీతిగా ఇరీతిగా సంస్కృతంబు పచరించడి పట్టున భారతీ వధూటీ తపనీయ గర్భనికటీ భవదానన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాషీత నగాత్మజాగిరిజశేఖర శీతమయూఖరేఖికాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమం ఘుమ ఘుం ఘుమార్భటి జాతక తాళ యుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగా తతదేహి తత్తహితాధిత దంధను ధాను ధిల్ధిమి వ్రాతలయానుకూల
సంఘాత వియద్ధుని చకచక ద్విక చోత్పల సార సంగ్రహాయాత కుమార గంధ వగకారి సుగంధ విలాసయుక్తమై చేతము చల్ల చేయవలే జిల్లు నల్లనవలెన్ మనోహర ద్యోతక గోస్తని ఫలమధుద్రవ గోగృత పాయస ప్రసారాతి రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారసారకు కౌముది 11వ సంచికలో తరువాతి అంశం గొల్లపూడి మారుతీరావు గారి కాలం. మనమండి ఏదైనా ఒక దృశ్యం కానీ లేకపోతే ఒక కట్టడం కానీ ఒక మనుషుల్ని కానీ మనం చూసేటప్పుడు వాళ్ళ మీద ఎలాంటి భావం కలుగుతుంది అనేది మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. మనం ఏ కోణంలో చూస్తున్నాము, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన మీద ఒత్తిడులు ఎలా ఉన్నాయి, మన మనసు ఆనందంగా ఉందా లేకుంటే చాలా గందరగోళంలో ఉందా ఇబ్బందులు ఉందా, దాన్ని బట్టి కూడా మనం చూసేటటువంటి వస్తువు యొక్క దాని ప్రాశస్త్యం తెలుస్తుంది. ఈ అంశం చుట్టూత గొల్లపూడి మారుతీరావు గారు 50 ఏళ్ల క్రిందట తాజ్మహల్ని చూసినప్పుడు ఏమనుకున్నారు, ఇటీవల తాజ్మహల్ని చూసినప్పుడు ఏమనుకున్నారు అనేటటువంటి అంశాన్ని ఈ వారం కాలంలో వినిపిస్తున్నారు. అది ఇప్పుడు విందాం. మళ్ళీ తాజ్, నేను మా ఆవిడ తాజ్మహల్ చూసి 51 సంవత్సరాలు అయింది. అప్పుడు ముగ్గురం కలిసి చూసాం, మేమిద్దరము, మా చేతిలో 10 నెలల మా పెద్ద అబ్బాయి. అప్పుడే ఆల్ ఇండియా రేడియో రియల్లో చేరిన రోజులు. నా వయసు 24, మా ఆవిడ 22. ఢిల్లీ ట్రైనింగ్కి 10 రోజులు పిలిచారు. ఢిల్లీ వెళ్ళడం మా ఆవిడ కొత్త. అప్పుడు నా జీతం 260 రూపాయలు, 1963 మాట. అయితే అప్పటికే డాక్టర్ చక్రవర్తి రాసి ఉన్నాను కనుక కాస్త డబ్బు చేతిలో ఉన్న పరిస్థితి. మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పటికో ఇద్దరం వెళ్ళాలని నిశ్చయించుకున్నాం. కరోల్బాగ్లో మక్కాం, పార్లమెంట్ స్ట్రీట్లో ఆకాశవాణి భవన్లో ట్రైనింగ్. సాయంకాలం 10 నెలల అబ్బాయిని ఓ బుట్టలో పాలగొండ డబ్బా, ఫ్లాస్క్తో వేడినీళ్లు, గ్లాసులు, చెంచాలు, 2 గాజు పాల సీసాలతో మా ఆవిడ బస్సులో వచ్చి మా భవన్కి ఎదురుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందు బస్ స్టాప్ దగ్గర నిలబడేది. 5 గంటలకు ఆఫీసులోంచి బయటకు వచ్చి ఆటోలో డిప్లొమాటిక్ ఎన్క్లేవ్, ఈనాటి చాణక్యపురి, రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్, పార్లమెంట్ హౌస్ ఇలా చూసేవాళ్ళం. మధ్యలో ఒకే ఆదివారం వచ్చింది. ఆ రోజు ఆక్రా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ ఆనాడు భయంకరమైన తుఫాన్ ప్రారంభమైంది. ఆ రోజు మానుకుంటే మళ్ళీ వెళ్ళే అవకాశం లేదు. కుండపోత వర్షంలో రాత్రి 10 గంటలకి పాతఢిల్లీ స్టేషన్ చేరుకున్నాం. రాత్రి 11:30కి ఆగ్రా ప్యాసింజర్, ఉదయం ఆగ్రా చేరాం. అప్పటికి తుఫాన్ ఇంకా తీవ్ర రూపం దాల్చింది. ఆనాటి ఆగ్రా స్టేషన్లో ఆచ్ఛాదం లేదు. జల్లులో ఇద్దరం తడిసి ముద్దయ్యాం. కాస్త వెచ్చని చోటు మా చేతిలోని అబ్బాయి. ఎలాగో ఏదో హోటల్లో చేరాం. ఆటోలు ట్యాక్సీలు లేని రోజులు. ఈ వర్షంలో ఎవరొస్తారు? కూటికి గతి లేని ఓ పాత టాంగావాల పేరు నందలాల్ రావడానికి ఒప్పుకున్నాడు. వాడికి ఓ కురూపి భార్య, తల మీద ముఖం మీద ముసుగు తీయదు. ఇత్మదుద్దౌల, ఎర్రకోట, దయాల్బాగు, తాజ్మహల్ అన్నీ చూపించారు. బురదరంగు నీటిలో ఒడ్డును ఒరుసుకుంటూ ప్రవహిస్తున్న యమున. కానీ చూసి ఆనందించే మనసేది? రొజ్జగాలి, వర్షం, చేతిలో నెలల బిడ్డ. ఆ వర్షంలోనే తాజ్మహల్ దగ్గరికి తీసుకొచ్చాడు. సంవత్సరాల తరబడి విన్నా, మనసులో ఊహించుకున్నా కళ ఆవిష్కృతం అవుతున్న మధురమైన క్షణం ఇది. మలుపు తిరిగాం, గుండె జల్లుమంది. ఇదేమిటి, తాజ్మహల్ ఇంత పేలవంగా ఉంది, ఎవరైనా ఇది తాజ్మహల్ కాదు అంటే బాగుండి అనిపించింది. క్రమంగా కారణం అర్థమైంది. 1653 నుంచి అంటే నిర్మించినప్పటి నుంచి 350 సంవత్సరాల పాటు క్రమంగా శిథిలమవుతున్న కట్టడం ఇది. కానీ నా మనసులో తాజి నా ఆలోచన అంత కొత్తగా, నేను విన్నా ఊహించుకున్నంత గొప్పగా అనుక్షణం వృద్ధి పొందుతున్న కట్టడం. ఏ టీయర్ ఆఫ్ మెలడీ గ్లిస్నింగ్ అన్ ది చీక్ ఆఫ్ టైమ్ అన్న ట్యాగోర్. కాలం చిక్కిల మీద ఘనీభవించిన కన్నీటి చుక్క అని. జాషువా, ఒక్కొక్క రాతిలోని మిడియున్నది షాజహాను బుబుక్కు నెడందలో నుడిగిపోయిన రక్తపుంచుక్కలలోని చక్కదనము అన్నాడు. వర్షధారల పరిచ బూడిదరంగు కట్టడంలో ఆ చక్కదనం కనిపించలేదు. తాజ్ అనుభూతి నా మనస్సులో ప్రతి క్షణం నిత్యనూతనం అవుతోంది. నా మనస్సులో తాజ్మహల్ నా ఆలోచనంత నూతనమైంది.
ఈ కట్టడం కాలం చేతిలో 350 సంవత్సరాలుగా పాతపడుతున్నది. నా మనసులో నిలిచిన మొదటి అనుభూతి అసంతృప్తి. వెనక్కి తిరిగాం. ఆ రోజు వర్షంలో ఒక ఆగ్రాలోనే 8 మంది చచ్చిపోయారు. ఆ తర్వాత చాలాసార్లు ఢిల్లీ వెళ్ళాను. మరోసారి తాజ్ చూడాలని అప్పుడప్పుడు అనిపించేది, కానీ అవకాశం కలిసి రాలేదు. మొన్న ఢిల్లీ తెలుగు అకాడమీ వారు నాకు జీవన సాఫల్య పురస్కారం ఇచ్చి సత్కరించారు. ఈసారి 51 సంవత్సరాల తర్వాత తాజ్మహల్ని చూసి ఏర్పాటు చేసుకున్నాను. అప్పుడు చూసింది ముగ్గురం, నేను, మా ఆవిడ, చేతిలో 10 నెలల మా పెద్ద అబ్బాయి. ఇప్పుడు మా అబ్బాయి వయస్సు 51, నేను వస్తానన్నాడు. ఈసారి ముగ్గురం కలిసి బయలుదేరాం. ఢిల్లీ నుంచి భారతదేశంలో కల్లా అద్భుతమైన యమునా ఎక్స్ప్రెస్ వే వేశారు. కారులో కేవలం 2.5 గంటల ప్రయాణం. ఈసారి మంచి ఎండ. గత కొన్నేళ్లుగా కార్బన్ కాలుష్యాన్ని ఆపడానికి తాజీ కిలోమీటర్ ముందుగానే కార్లు నిలిపివేస్తారు. అక్కడి నుంచి బ్యాటరీ బళ్ల మీద వెళ్ళాలి. ఇప్పుడు ముసిల్టాంగాలు అక్కడక్కడ కనిపించాయి. ఆ రోజు శనివారం. ఇప్పుడు గొల్లపూడి ప్రముఖుడు, తెలుగువారందరికీ సుపరిచితుడు, వందల తెలుగు మొహాలు పలకరించే తాజ్ ముందు గొల్లపూడితో ఫోటో ప్రత్యేక ఆకర్షణ వారికి. ఇక ఆటోగ్రాఫ్లు ముమ్మరం. 72 ఏళ్ల మా ఆవిడ సగం దూరం నడిచి తృప్తిగా చూసి ఇక రానుంది. నేను మా అబ్బాయి నడిచాం. 1653లో నిర్మించిన ఈ కట్టడానికి గుర్తుగా చుట్టూ 16 లాన్లు, 53 నీటి ఫౌంటన్లు ఉన్నాయి. 22 సంవత్సరాలు వేలాది మంది నిర్మించినప్పుడు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల మధ్య ఇళ్ల మధ్య నుంచి నడిచి వెళ్ళాం. అన్నిటికన్నా అద్భుతం తాజ్ ప్రాకారం చుట్టూ అంచున చిక్కిన ఖురాన్ సూరాలు, కాలిగ్రఫీ. నిజానికి అక్షరాలను చెక్కలేదు. తెల్లపాయ పాలరాయిలో అక్షరాలుగా నల్లపాలరాయిని తాపడం చేశారు. ఈ పనికి ప్రత్యేకంగా అబ్దుల్ హక్ అనే పనివాడిని రప్పించారు చక్రవర్తి. ఈ గొప్ప కృషికి ఆయనకి అమానత్ ఖాన్ అనే బిరుదునిచ్చి సత్కరించాడు. ఎదురుగా నిలిస్తే ఉర్దూ అక్షరాలను చదవచ్చు. అయితే 100 గజాల దూరమైన, అంటే ప్రాకారం చివర ఉన్న సూరాని అంతే సౌలభ్యంతో అక్కడే నిలిచి చదవగలం. ఇది ఎలా సాధ్యం? అక్షరం దూరం అవుతున్న కొద్దీ కన్ను ఏ సౌలభ్యాన్ని నష్టపోతుందో, ఆ సౌలభ్యాన్ని ఇవ్వడానికి అక్షరం ఎంత పెద్దది కావాలో ఆ నిష్పత్తిలో అక్షరాన్ని పెద్ద చేశాడు శిల్పి. దూరంగా ఉన్నది కంటి పరిమితిని గుర్తెరిగిన పెద్ద అక్షరం. ఆర్ట్ ఈజ్ లార్జర్ దెన్ లైఫ్ అనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది? ఈసారి తాజ్ గొప్పగా ఉంది, కొత్తగా ఉంది. నిజానికి కళ ఇచ్చే తృప్తి కళలో లేదు, చూడగల చూపులో ఉంది. ఆనాడు తప్పనిసరిగా తుఫాన్లోని నిస్సహాయంగా చూసే అనుభూతిని వాస్తవంతో పొదగలేని కుర్రచేత అసంతృప్తి. వెచ్చడి దుప్పటి కప్పి పసిబిడ్డను కాపాడుకుంటూ ఇద్దరం నడిచాం అన్నాడు. ఇవాళ మా ఇద్దరిని చెయ్యి పట్టుకు నడిపించుకొచ్చాడు 51 సంవత్సరాల మా పెద్ద అబ్బాయి. అందమైన కారులో అద్భుతమైన రోడ్డు మీద ప్రయాణం చేసి వచ్చాం. 1000 రూపాయల భోజనం పెట్టించాడు. 5 నక్షత్రాలు సుఖం పరిచాడు. ఈ అనుభవంలో పరిణితి ఉంది, సాధించుకున్న తృప్తి ఉంది. 51 సంవత్సరాల ప్రస్థానంలో ఎక్కిన మెట్లు ఉన్నాయి. వృద్ధాప్యానికి బాసటగా నిలిచే 2 చేతులు మా చుట్టూ ఉన్నాయి. ఈ జీవితం గొప్పగా, తృప్తిగా, నమ్మకంగా, ధైర్యంగా ఉంది. విచిత్రం, ఈసారి తాజ్మహల్ మమ్మల్ని జయించలేకపోయింది. ఈసారి తాజ్మహల్ కన్నా మా జీవన ప్రస్థానమే అందంగా ఉంది. కళ ఎదురుగా ఉన్నది కాదు, మనం చూసే చూపు. కౌముది మీ ముంగిట్లో సాహితీ చంద్రిక, వెబ్ మాసపత్రిక. అలరించే సీరియల్స్, ఆకట్టుకునే కథలు, ప్రతి నెలా ప్రత్యేక కథనాలు, పాఠకులు పాల్గొనే ఫీచర్స్, వినూత్నమైన సినీ విశేషాలు, కడుపుబ్బ నవ్వించే హాస్య వల్లరులు, ప్రతి పేజీలో కొత్తదనం, ప్రతి సంచిక ఒక ప్రత్యేకం. కౌముది వెబ్ మాసపత్రిక చదవండి, చదివించండి. www.kaumudi.net KOUMUDI.net మీ అభిమాన రచయిత కిరణ్ ప్రభ సంపాదకత్వంలో కౌముది వెబ్ మాసపత్రిక. కౌముది 11వ సంచిక కార్యక్రమం ఇంతటితో ముగిద్దామండి.